విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది రాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రమశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ గురుగ్రహ మార్పు వల్ల సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అండి మే నెలలో తప్పకుండా సింహరాశి వాళ్ళకి మనకి గురుగ్రహ మార్పు వల్ల కొన్ని విభిన్నమైన ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంది దానిలో దశమ స్థానంలోకి గురువు యొక్క సంచారం అవుతుంది అంటే సింహరాశి వాళ్ళకి వచ్చే ద్వితీయంలో కేతు ఉంటాడు కొంత గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు అంటే మనకి ఏదైతే మే ఒకటో తారీఖు పన్నెండు గంటల ఆరు నిమిషాలకి దేవగురువైన బృహస్పతి కృత్తికా నక్షత్రం రెండవ పాదం ప్రవేశంతో వృషభరాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఇక్కడ ఈ వృషభరాశిలో ప్రవేశం జరగటంతో పాటు మనకేం జరుగుతుందంటే దశమస్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల సింహరాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలే జరుగుతాయి అంటే ఈ సంవత్సరం వృత్తిపరంగా అనుకూలంగా జరుగుతుంటుంది అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగం వ్యక్తులందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఒకటి ఉండటం అలానే విజయం సాధించే అవకాశంతో పాటు ఉద్యోగస్తులకి ప్రమోషన్లు అలానే నూతన పెట్టుబడులు రావటం వ్యవసాయం చేసే వ్యక్తులకు అనుకూలంగా ఉండటం రైతులకు కూడా గ్రామీణులకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ప్రతి విషయంలో కూడా వీళ్ళకి సర్వకారీ విజయం అని అంటారు అంటే అన్నిట్లో కూడా వాళ్ళకి విజయం లభించే అవకాశం సింహరాశి వాళ్ళకు ఉంటుంది దానితో పాటు నూతన వృత్తులు చేపట్టే అవకాశాలు నూతన వ్యాపార రంగంలోకి ముందుకు వెళ్ళటం నూతన ఉద్యోగాలు అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే అన్నిట్లో కూడా వీళ్ళకి వచ్చేటప్పటికల్లా అనుకూలంగా ఉండే శాతం పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే అనుకూలంగా ఉండేది ఎక్కువగా ఉంటుంది పర్సంటేజ్ అనేది దానివల్ల కొంత మంచి ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే బంధువులతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి స్నేహితులతోటి కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే విరోధ భావాలు లేకుండా అందరినీ కూడా ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేయటం మంచిది ప్రయాణాల్లో చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా గతం కంటే కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంటుంది అధిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది శ్రమతో పాటు కార్యనిర్వహణ కూడా ఎక్కువగా ఉంటుంది అలానే భారం కూడా పడే అవకాశం ఉంటుంది అంటే ఆర్థిక పరంగా భారం కాదు బాధ్యతలు ఎక్కువ అవుతాయి అంటే బాధ్యత రహితంగా వహించడానికి వ్యవహరించడానికి లేదు ఇక్కడ అంటే బాధ్యతలన్నీ కూడా ఎక్కువ అవుతాయి అంటే ఆ బాధ్యతలన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ కావటం వల్ల కొంత శ్రమ ఎక్కువగా శ్రమ అవసరం ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువ శ్రమ పడతారు ఎక్కువగా ముందుకు వెళతారు ఎక్కువగా పని చేయడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది అయితే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి దాంతోపాటు ఇక్కడ విదేశాల్లో కొంతమంది జాబులు లేకుండా చాలా రోజులు కూడా ఈ రాశి వాళ్ళు బాధపడిన వ్యక్తులు ఉన్నారు అయితే ఈ సంవత్సర కాలంలో అంటే మనకి సంవత్సర కాలం పాటు గురువు ఉంటాడు అంటే మే ఒకటో తారీఖు నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటాడు అప్పటి వరకు కూడా కొంత అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగం రావటం ఒకటి ఉద్యోగానికి సంబంధించిన విదేశాల్లో శాలరీలు బాగా పెరగటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉండటం అంటే ప్రతి పనులు కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది అదే వివాహ కార్యక్రమాల్లో పాల్గొనటం ప్రేమించిన యువతి యువకులకు కూడా పెద్దల ద్వారా వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి కోర్టు సమస్యలు అలానే ఉత్పన్నమవుతూ ఉంటాయి అంటే కోర్టు సమస్యలు పరిష్కారం కాకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అన్ని పరిష్కారం కావు కోర్టు సమస్యలు పెండింగ్లో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాటిని కొంత పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్ళాలి అలానే విద్యార్థుల దగ్గరికి వచ్చేటప్పటికల్లా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా చిన్నపిల్లలు బాగుంటారు విద్యార్థులు ఏకాభిప్రాయంతో అంటే కాన్సన్ట్రేషన్ బాగా ఉండటం విద్యార్థుల మధ్యలో ఏకాభిప్రాయం ఉంటుంది వేరే వ్యాపకాలన్నీ తగ్గించుకొని చదువు చదువు మీద ఏకాగ్రత అనేది పెట్టే అవకాశాలు ఉండటం ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఉండటం అనేది ఎక్కువ జరుగుతుంటుంది అంటే ప్రతి పనిలో కూడా ముందంజలో ఉంటారు ఇప్పుడు ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఈ మేనల్ ఎలా ఉంటుందంటారు వాళ్ళకి నెలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే వృత్తిపరంగా అనుకూలంగానే ఉంటుంది వృత్తిపరంగా ఏంటంటే అధికారుల యొక్క మన్ననలు ఉంటాయి వాళ్ళకి అధికారుల యొక్క మన్ననలతో పాటు కొంతమంది మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా వీళ్ళు తోడ్పాటు అయ్యే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం అంటే వీళ్ళకి దగ్గర చేరే వాళ్ళు ఎవరైనా మిత్రులు శత్రులు మిత్రులుగా అయిపోతారు వాళ్ళకి ఈ సంవత్సరం మంచి మిత్రులు కూడా వీళ్ళతోటి కలిసి తిరిగే అవకాశాలు ఉండటం వాళ్ళ వల్ల కొన్ని లాభాలు కలిగే అవకాశం ఉండటం వాళ్ళ ద్వారా కూడా ప్రతి పనిలో కూడా కొంత విజయం అనేది వరించే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే దశమ స్థానంలో గురువు సాధారణంగా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో గురువు మంచివాడు కానీ పదవ స్థానంలో కొంతవరకు మంచి ఫలితాన్ని ఇస్తాడు అక్కడ అందువల్ల ఇక్కడ కొంతవరకు మంచి ఫలితాన్ని అంటే వాళ్ళకి జీవితంలో చేయాల్సిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సంవత్సరం చేస్తారు అంటే డబ్బులు ఖర్చు పెట్టడం బ్యాంకు లోన్లు వచ్చే అవకాశం ఉంటుంది అప్పులు తీసుకునే అవకాశం ఉంటుంది దానితో పాటు విజయం సాధించే అవకాశం అంటే ఆర్థిక పరంగా స్థితి పెరిగినా కొన్ని విషయాలను ప్రామాణికంగా చేయాల్సిన విషయాలన్నీ కూడా చేస్తారు ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా ఎలా ఉంటుందండి స్టాక్ మార్కెట్ మధ్య రకంగా ఉంటుంది అంటే అతి విపరీతంగా పెట్టుబడులు అనేవి పెట్టకూడదు మామూలు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలి కానీ ఈ దీటిల్లో అంతగా పెట్టుబడి పెట్టడం అనేది మంచిది కాదు మంచిది కాదు అంటే ప్రతిదీ మనం చూసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకోవాలి క్యాలిక్యులేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అయితే ఏంటంటే బంధువులతోటి కొంత మిత్రులతోటి స్నేహబంధం అనేది బాగా పెరుగుతుంది అలానే ప్రయాణాల వల్ల లాభం నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా మంది జరుగుతుంది అలానే స్త్రీలకు వచ్చేటప్పుడు తన కాలమే తన నిలబడాలని ఆ కుటుంబాన్ని నడిపించాలని నేను కొంత ముందుకు వెళ్ళాలి నేను గొప్పదాన్ని అనిపించుకోవాలి అందరిలో కల నేను బాగుండాలి ఒక ఉద్దేశంతో మటుకు ఉంటారు వీళ్ళు ఆ ఉద్దేశం అయితే నెరవేరుతుంది వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఎంతవరకు ఉద్దేశం అనేది నెరవేరుతుంది ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుతాము అయితే గురుబలం అయితే వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం పాటు కూడా వాళ్ళ అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు దాని తప్పేమీ లేదు అన్ని కార్యక్రమాలు విజయం సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇంకా మరిన్ని మెరుగైన పద్ధతులు రావాలంటే కొన్ని పరిహారాలు చేసుకొని ముందు అంటే పరిహారం అంటే ఏం చేయాలండి సింహరాశి వారు వాడు తప్పకుండా చేయాల్సింది ఏంటంటే శనగలు దానం చేయటం ఒకటి గురువారం రోజున గురు హోరలో గురు ఆవునయ్యితో దీపారాధన చేయటం మంచిది అంటే గురువారం రోజున ప్రాతకాలంలో గురు హోర వస్తుంది అప్పుడు ఆవునయ్యితో దీప దీపారాధన చేయాలి అలాగా తొమ్మిది గురువారాలు చేయటం చాలా మంచిది తొమ్మిది గురువారాల తర్వాత శనగలు దానం చేయటం మంచిది అంటే శనగలు దానం చేయటం వల్ల కూడా వీళ్ళకి మంది అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీళ్ళు గురువు యొక్క మంత్రాలని స్తోత్రాలని పారణం చేయటం ఒకటి గురువుని నమస్కారం చేయటం అందరితో మంచిగా ఉండటం మంచి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చక్కగా తెలియజేశారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి